చేస్తాను. మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పింఛన్ అందుకుంటారో పింఛన్దారు అందరికీ కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ 1000 రూపాయల పింఛన్ చాలామందికి సరిపోవట్లేదంటూ ఈ జన్మభూమిలో కానీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో చాలామంది కూడా వాళ్ళు మాకు ఇంకా పెంచితే చాలా బాగుంటుంది, అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు అని కూడా చెప్పడం జరిగింది. దానిపైన క్యాబినెట్లో అందరితోనూ మాట్లాడి పింఛన్ ఏదైతే 1000 రూపాయలు వస్తుందో దాన్ని రెట్టింపు చేస్తూ 2000 రూపాయలుగా ఇప్పుడు పింఛన్ ఈ నెల నుంచి కూడా 2, 3, 4 తేదీల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయాలు ఇలా పేదలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సహాయం అందించగలగా వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈరోజు ఎంతోమంది పేదలు ఆయన్ని దేవుడిగా కొలుసుకుంటూ ప్రతి కుటుంబంలోనూ ఒక పెద్ద కొడుకుగా కొడుకులు వదిలేసి బయట వెళ్ళిపోతే ఆ వృద్ధాప్యయసులో ఉన్న పెద్దవాళ్ళకి ఒక పెద్ద కొడుకులాగా ఈరోజు ఆయన వృద్ధాప్య పింఛన్ భరోసా ద్వారా ఎన్టీఆర్ భరోసా ద్వారా కూడా 1000 రూపాయలు ఉన్న పింఛన్ 2000 చేస్తూ ఏదైతే 1500 ఉన్న పింఛన్ని 3000 రూపాయలుగా చేస్తూ డయాలసిస్ దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అందుకునే 2500ని 3500గా ఇస్తూ ఒక ఇప్పుడు ఒక రెట్టింపు బడ్జెట్లో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇంకా రెట్టింపుగా దీన్ని అందిస్తూ పింఛన్ అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా చిత్తూరు నగరపాలక సంస్థలోనే దాదాపు 14190 పింఛన్లు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాటితో కలిపి ఒక నెలకి అని అందిస్తున్నాము. దానికి దాదాపు 4,33,79,000 ఒక నెలకే అంత అమౌంట్ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది కుటుంబాలు ఈరోజు వికలాంగులు కానివ్వండి, వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, విడోలుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2000 రూపాయలు వాళ్ళ కుటుంబంకి ఎంతో ఆదరణ అందించి వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారికి భరోసా ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో 2, 3, 4 తేదీల్లో కూడా అన్ని చోట్ల మన కార్పొరేషన్ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ వార్డులలో కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో జరిపించాలని అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే ఒక పండగ వాతావరణంలో వాళ్ళ ఆనందానికి మనం మరింత రెట్టింపు చేస్తూ వాళ్ళందరికీ కూడా స్వీట్స్ హాట్స్ స్వీటు అవన్నీ ఇచ్చి కూడా ఇలాంటి ఒక మంచి శుభకార్యాన్ని అందరి చేతుల మీదుగా ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ ఇంటి వరకు క్షేమంగా చేర్పించాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆదేశము. వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం కూడా మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తూ ఈ పింఛన్లన్నీ కూడా ఈ 2, 3, 4 తేదీల్లో ముఖ్యంగా మన నగరపాలక సంస్థలో 2వ తేదీ 17 వార్డులు 3వ తేదీ 17 మళ్ళీ 16 ఇలా 50 వార్డులను కూడా కవర్ చేసుకుంటూ కూడా 3 రోజుల పాటు కూడా మన చిత్తూరు నగరంలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సార్ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి చేతుల మీదుగా కూడా ఆయా వార్డులలో కూడా పింఛన్లన్నీ వాళ్ళందరినీ సంతోషపెట్టి వాళ్ళ ఇళ్ళ వరకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరొకటి ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఈరోజు ఇంత గుర్తింపు ఉందంటే అది మన కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే. డ్వాక్రా మహిళలు అనేది ఒక స్థాపన అనేది ఎవరైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఒక గుర్తింపు అందించాలి అనేసి ఈరోజు డ్వాక్రా మహిళలను పెట్టడము మన ముఖ్యమంత్రి గారు దాన్ని కొనసాగిస్తూ మహిళలందరూ కూడా తన మానస పుత్రికలుగా తీసుకుంటూ ఈరోజు దాదాపు 98 లక్షల మందికి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పసుపు కుంకుమ ప్లేస్టు కింద ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలని 3 విడతలుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మన ఫస్ట్ విడతగా 1 ఫిబ్రవరి అలాగే ఇంకా 2వ విడతగా కూడా 8వ తేదీ 3వ విడతగా కూడా 5వ తేదీన అన్నిటికీ కలిపి ఒకసారిగా ప్రీ డేట్స్తో చెక్కులు వేసి వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఎంతోమంది మహిళలు ఇప్పటికీ లాస్ట్ టైము 10,000 రూపాయలు కూడా అందరికీ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ 10,000 ఇస్తున్నందుకు వాళ్ళు ఒక తోడపుట్టిన అన్నయ్యలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నారు.